మాస్క్ లేకుండా దుకాణంలోకి కొనుగోలుదారులను అనుమతిస్తే దుకాణదారునికి 10 నుండి 25000 రూపాయల జరిమానా విధించటం అన్యాయమని చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. జిన్నటవ సెంటర్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసీసీ అధ్యక్షులు ఆదుకూరు ఆంజనేయులతో పాటు వ్యాపార సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో దుకాణంలో కొనుగోలుదారులు మాస్క్ లేకుండా వస్తే దుకాణదారుడికి విధిస్తున్న 10-25000 అపరాధ రుసుమును వెంటనే రద్దు చేయాలన్నారు. ఆ మేరకు జీవోను జారీ చేయాలని వ్యాపార సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. పదివేల నుంచి 5000 రూపాయలు ఇలా 5000 రూపాయలు పెనాల్టీ విధించే విధంగా జీవం తీసుకొచ్చి వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇలాంటి ప్రకటన రావడం వ్యాపారస్తులందరికీ ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వారు ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు మరియు అనుబంధ సంస్థలైన కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ మరియు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.